తాలిబన్లు విజృంభించుకుంటూ వెళ్తూ ఉన్నారు. దాదాపుగా ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా మూడొంతుల ప్రావిన్సులు, హాఫ్ ఆఫ్ ద ప్రావిన్సులు ఆల్రెడీ తాలిబన్ల ఆధిపత్యంలోకి వచ్చినాయి. పావు వంతు మాత్రమే ఆఫ్ఘన్ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. దాదాపు 100కి పైగా ప్రావిన్సులలో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న యుద్ధం నడుస్తుంది. కాబూల్ కబ్జా కోసం గట్టి ప్రయత్నం చేస్తుంది. తాజాగా జరిగిన రెండు కీలక పరిణామాలు, ఒకటి కాబూల్లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాలు కూడా ఖాళీ చేసేయటం, తద్వారా భారత్కి కూడా నమ్మకం పోయింది అక్కడ. ఇది నెంబర్ వన్ పరిణామం. నెంబర్ టూ వచ్చేటప్పటికి భారత్ ఇచ్చినటువంటి అటాక్ హెలికాప్టర్ ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి ఇస్తే ఆ సైనికుల దగ్గర నుండి తాలిబన్ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకుంది అంటే అర్థం ఏంటి, అవతలోళ్ళు లొంగిపోయారు వీళ్ళకి అని, మా లేకపోతే ధ్వంసం జరుగుతుంది, యుద్ధం చేస్తున్నప్పుడు దొరికితే. స్వాధీనం చేసుకుంది అంటే అవతలోళ్ళు పరోక్షంగా లొంగిపోయారు. ఎప్పుడైతే అంటే తర్వాత రోజుల్లో లొంగిపోతే వీళ్ళు చంపేస్తారు తాలిబన్, కాబట్టి ముందుగానే లొంగిపోతే కనుక వాళ్ళ సైన్యంలోకి చేర్చుకుంటారు. సరే, ఆల్రెడీ తాలిబన్ అనేటువంటి ఉగ్రవాదికి జీతం ఇస్తున్నారు, వీళ్ళకి తక్కువ జీతం ఇవ్వచ్చు, సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూడడం, కానీ చావు కంటే ఇది బెటర్ కదా అన్నటువంటి కోణంలో లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. చివరికి పాపం వాళ్ళ క్రికెటర్ రషీద్ మనకి ఐపీఎల్లో ఇక్కడే సక్సెస్ఫుల్గా కనిపించింది, మంచి బౌలర్గా, బ్యాట్స్మెన్గా, కెప్టెన్లుగా కూడా ఆఫ్ఘనిస్తాన్. వాస్తవానికి పాపం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఎప్పుడు కూడా భారతదేశంలోనే ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే మన హిమాచల్ ప్రదేశ్ దగ్గరను ఆ ప్రాంతాల్లోనే, వాళ్ళకి సపరేట్గా మధ్యప్రదేశ్లో ఉంటూ ఉంటారు, ఇక్కడే ట్రైనింగ్ అవుతుంటారు, ఇక్కడే కంటిన్యూ అవుతుంటారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుగా ఇతర దేశాల్లోనే ఆడుతూ ఉంటుంటారు. ఇప్పుడు తను కూడా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దేశాన్ని కాపాడండి మొర్రు అని. బట్ ఇక్కడ కాపాడటానికి అవకాశాలు కరువైపోతున్నాయి.